గట్టి సంకల్పానికి అదృష్టం తోడైతే ఆ మనిషిని ఎవరూ ఆపలేరు అన్నది పల్లవి ప్రశాంత్ ప్రూవ్ చేశాడు బిగ్ బాస్ లోకి ఎంటర్ అవ్వాలి అని చెప్పి ఎంతో కష్టపడ్డాడు వీడియోలు చేశాడు స్టార్ మా కంట్లో పడ్డాడు చివరికి హౌస్ లో అడుగు పెట్టాడు అయితే మొదటి రెండు వారాలు పల్లవి ప్రశాంత్ పైన జనాలకు ఎలాంటి అంచనాలు లేవు ఏదో వీడియోలు చేసుకుని వచ్చేసాడు ఒక రెండు మూడు వారాలుంటే బయటకు వచ్చేస్తాడు అని అందరు అనుకున్నారు కానీ ఎప్పుడైతే అమర్దీప్ పల్లవి ప్రశాంత్ టార్గెట్ చేశాడో అప్పటి నుంచి పల్లవి ప్రశాంత్ పైన సింపతి పెరిగిపోయింది ఐదు వారాలు వచ్చేసరికి పల్లవి ప్రశాంత్ సీజన్ సెవెన్ విన్నర్ అని అందరూ ఫిక్స్ అయిపోయారు దానికి తోడు పల్లవి ప్రశాంత్ కూడా అద్భుతమైన ఆటను కనబర్చాడు అంతేకాకుండా శివాజీ దగ్గర నుంచి చాలా మంచి సపోర్ట్ దొరికింది హౌస్ లో ఎలా ఉండాలి ఏం చెయ్యాలి అన్నవి ఎప్పటికప్పుడు తనకు చెప్తూ తనని ముందుండి నడిపించాడు అందరు అనుకున్నట్టుగానే బిగ్ బాస్ సీజన్ సెవెన్ విన్నర్ అయిపోయాడు పల్లవి ప్రశాంత్ అయితే బయటకు వచ్చిన రెండు మూడు రోజులకే జైల్లో కూడా అడుగు పెట్టాడు ఇక పల్లవి ప్రశాంత్ పనైపోయింది వచ్చిన ఫేమ్ మొత్తం పోయింది ఇక ఏముంది ఇంట్లో కూర్చోవడమే మళ్ళీ వీడియోలు చేసుకోవడమే అని అందరూ మాట్లాడుకున్నారు కానీ పల్లవి ప్రశాంత్ హీరోగా సినిమా రాబోతోంది అవును అయితే ఇది జరగాలి అంటే పల్లవి ప్రశాంత్ ఒప్పుకొని తీరాల్సిందే అని అంటున్నారు ఇలా అంటున్నది ఎవరో కాదు బోలేష్ షావలి రైతు బిడ్డకు సపోర్టుగా పాట బిడ్డగా హౌస్ లోకి ఎంటర్ అయిన భోలేష్ షావలి ఒక ఇంటర్వ్యూలో భోలేశావళి మాట్లాడుతూ బిగ్ బాస్ హౌస్ లో పల్లవి ప్రశాంత్ ఉన్నప్పుడే పల్లవి ప్రశాంత్ కు సినిమా ఆఫర్స్ వచ్చాయి ఈ విషయాన్ని నేను అతనితో చెప్పలేదు రైతు బిడ్డ హీరోగా పాట బిడ్డ మ్యూజిక్ డైరెక్టర్ గా పల్లవి ప్రశాంత్ ఓకే అంటే సినిమా తీయడానికి రెడీగా జనాలున్నారు అని అన్నాడు మరి పల్లవి ప్రశాంత్ దీనికి ఒప్పుకుంటాడా లేదా వెయిట్ చేసి చూడాల్సిందే ప్రజెంట్ పల్లవి ప్రశాంత్ తన మీదున్న కేసుల కోసం లాయర్లతో కూర్చొని బాగా కష్టపడుతున్నాడు ఎలాగైనా అవి కొట్టించేసుకోవాలని చెప్పి చూస్తున్నాడు మరి ఏం జరుగుతుందో తెలియాలంటే వెయిట్ చేయాల్సిందే అండ్ ఇంకొక విషయం ఏంటి అంటే బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చాక హీరోగా పాపులర్ అయిన వాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు విన్నర్ అయిన చాలా మంది ఏవో చిన్న చిన్న పనులు చేసుకుంటూ గడిపేస్తున్నారు ఒక సోహెల్ మాత్రమే బ్యాక్ టు బ్యాక్ సినిమాలు తీస్తున్నాడు ఇక సన్ని అతను కూడా బిగ్ బాస్ నుంచి వచ్చాక అడబదడబ సినిమాలు వచ్చాయి కానీ పెద్దగా హిట్ అయిన దాఖలాలు ఏమీ లేవు అయితే ఇక్కడ మ్యాటర్ ఏంటి అంటే బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చిన వెంటనే ఏదైనా సినిమా తీసి ఒక మంచి పాజిటివ్ టాక్ వచ్చింది అంటే వాళ్ళు లైమ్ లైట్లో ఉండే ఛాన్స్ ఉంటుంది ఎందుకంటే బిగ్ బాస్ని జనాలు మర్చిపోతారు ఎక్కువ రోజులు పెట్టుకోరు ఈ కంటెస్టెంట్ని సపోర్ట్ చేసిన వాళ్ళు నెక్స్ట్ సీజన్లో మరో కంటెస్ట్ని సపోర్ట్ చేస్తారు ఆలోపు ఈక్వేషన్స్ అని మారిపోతాయి మరి పల్లవి ప్రశాంత్ సరైన నిర్ణయం తీసుకొని హీరోగా ఎంటర్ అవుతాడా లేకుంటే తను ఇన్స్టా వరకు మాత్రమే పరిమితం అవుతాడా తెలియాలంటే వెయిట్ చేయాల్సిందే